బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్కు ఎట్టకేలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో దగ్గర ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్ను ఏ గా అతని సోదరుడు మనోహర్ను ఏ టూగా ఇంకా అతని అనుచరులపై కేసు నమోదు చేసి జైలుకు పంపింది ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఉంటే తాజాగా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్ తన పేరు మార్చుకున్నాడు అందులో తన పేరు బయను మార్చేశారు మల్లా వచ్చిన స్పై టీమ్ విన్నర్ అని కొత్తగా చేర్చాడు ప్రశాంత్ సూచన మేరకు అతని మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది తన విజయంలో స్పై బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉన్నందున వారిని గుర్తించి ఈ విధంగా మార్చినట్టు ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు బిగ్ బాస్ వల్ల ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్కు భారీగా ఫాలోవర్ల సంఖ్య పెరిగింది ప్రస్తుతం ప్రశాంత్కు వన్ మిలియన్కు పైగానే ఫాలోవర్లు ఉన్నారు జైలుకెళ్లిన ప్రశాంత్ కు సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ భోలే అండగా నిలబడ్డాడు హౌజ్లో కూడా ఆయన ప్రశాంత్ కోసమే బిగ్ కు వచ్చానని చెప్పాడు ప్రశాంత్ కు బెయిల్ వచ్చిన సందర్భంగా భోలే మాట్లాడుతూ రైతు బిడ్డకి న్యాయం జరిగిందని అన్నాడు పదిహేను వేల పూచికత్తుతో పాటు ప్రశాంత్ అరెస్టైన నలపైనిమిది గంటల్లోనే బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్లకు ధన్యవాదాలు తెలిపాడు జడ్జికి పాదాభివందనం తెలిపాడు